హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మన వీడియోలో మెయిన్గా డిస్కస్ చేయాల్సింది క్యాష్ బిన్ నుంచి కాల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, క్యాష్ బిన్ నుంచి కేసు అయిద్దా, రిక్వైరీ టీం ఇంటికి వస్తుందా, మన తాట తీస్తుందా, అండ్ నెక్స్ట్ మన ప్రిఫరెన్స్ కాంటాక్ట్కి కాల్స్ వెళ్ళకుండా ఏం చేయాలి. ముఖ్యంగా ఈ వీడియోలో ఇవి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మీరు ఏమైనా ఆఫర్ ఇస్తే దాన్ని బట్టి నేను చెప్తాను. క్యాష్ బిన్లో మన కేసు అయిద్దా అంటే ఎట్టి పరిస్థితుల్లో కేసు కాదు, ఓన్లీ క్యాష్ బిన్ యాప్ వరకే. అంటే క్యాష్ బిన్ లాంటి యాప్స్ ఉన్నాయి కదా, అలా అని చెప్పి ధని వీడి జోలికి వెళ్ళమాకండి. వీళ్ళు కానీ ఒక 3 నెలలు 2 నెలలు పే చేయకుండా ఉంటే డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తారు ధని యాప్ వాళ్ళు. క్యాష్ బిన్ వాళ్ళు అలా కాదు, వీళ్ళు ఇంటికి రారు, యాడికి రారు. ఏంటంటే ఇలా టార్చర్ అయితే తట్టుకోలేము, ఒక రేంజ్లో ఉంటుంది. వీళ్ళు టార్చర్ తట్టుకోకుండా అసలు ఎలా అంటే, ఎంత పెద్దుండైనా సరే వాళ్ళ మాటలతోనే భయపెట్టించి లోపల ఏదో తెలియని భయం ఒకటి క్రియేట్ చేసి మనస్తాపానికి గురి చేస్తూ ఉంటారు క్యాష్ బిన్ యాప్ వాళ్ళు. నా కొడుకులకి ఇదే పని కదా, శాలరీ తీసుకుంటున్నారు, వీళ్ళు పని చేస్తూ ఉన్నారు అంతే. ఆ శాలరీ కూడా మన దగ్గర నుంచి దింగిన డబ్బులే వాళ్ళకి ఇస్తున్నారు, మన డబ్బులు వాళ్ళకి ఇచ్చి మనమే తిట్టించుకోవడం అంటే ఇదే. మరి కేసు అనేది ఎలాగ అవ్వదు, ఎందుకంటే పోలీసులు రారు, వాళ్ళు పోలీసుకి కంప్లైంట్ చేయరు. వీళ్ళు ఎక్కువ చక్ర వడ్డీ, బారు వడ్డీ, ధర్మ వడ్డీ, వాళ్ళ అమ్మ వడ్డీ, అన్ని వడ్డీలు కలిపి దింగుతూ ఉంటే పోలీస్ స్టేషన్ వెళ్తే గుద్దలదంటారు. నా కొడక అసలు ఇప్పుడు ఏ వడ్డీ నడుస్తుంది, నువ్వు ఏ వడ్డీ మీద దింగి ఎవరిని సహా దింగుదామని వచ్చావని చెప్పి ఇలా పగలు దింగుతారు. వీళ్ళైతే ఆ కేసు జోలికి పోరు, కేసు అయితే అవ్వదు. నెక్స్ట్ లీగల్ టీం ఇంటికి వస్తుందా అంటే వాడు ఏ ఢిల్లీలో ఏ ముంబైలో ఉంటాడు, ఆడ నుంచి వాడు ఫ్లైట్కో ట్రైన్కో, ట్రైన్కి అయితే అసలు రాడు లీగల్ టీం, వాళ్ళకి బిల్డప్ ఎక్కువ. చూస్తారు కదా హిందీ ఛానల్లో 4 బ్లాక్ అండ్ వైట్ సూట్లు వేసుకుంటారు, అంత సూట్లు వేసుకుంటూ ట్రైన్లో ఎందుకు వస్తాడు, ఏ కార్లో కానీ లేకపోతే ఏ ఫ్లైట్కి వస్తాడు. ఆ ఫ్లైట్ టికెట్లే అవుతాయి, మనం ఇచ్చే 10,000కి ఆడ 15,000 ఫ్లైట్ టికెట్లే అవుతాయి. వాళ్ళు లీగల్ టీం ఇంటికి వచ్చి ఆడో మన ఏపీలో వచ్చి ఇంటికి అది మన ఊరికి వచ్చి మనని పీకెంత దమ్ము వాళ్ళకైతే ఏమాత్రం లేదు. లీగల్ టీం విషయం అయితే తీసేయండి. అండ్ కాల్స్, మెయిన్ కాల్స్, ఇలా కాల్స్ ఎలా తప్పించుకోవాలి, ఏం చేయాలి, మళ్ళీ మనలో ఉన్న కాంటాక్ట్స్, మనం ప్రిఫరెన్స్ నెంబర్లు 2 ఇస్తాం. వీళ్ళు ఇంతమందికి మనలో ఉన్న కాంటాక్ట్స్ ఎలా సింక్ చేసి ఎలా వీళ్ళు తీసుకుంటారు, ఆ కాల్స్ రాకుండా, ఆ కాంటాక్ట్స్ రాకుండా మన కెమెరా కాదు, మన ఎవ్రీథింగ్ ఏది ఆన్ అవ్వకుండా చేసుకోవాలంటే బెస్ట్ ట్రిక్ సెట్టింగ్స్ ఓపెన్ చేయి. ముందు సెట్టింగ్ ఓపెన్ చేసి కింద మేనేజ్ యాప్స్లోకి వెళ్ళు. మేనేజ్ యాప్స్లోకి వెళ్ళిన తర్వాత క్యాష్ బిన్ అనేది ఒక అప్లికేషన్ సెర్చ్ ఉంటుంది, ఇటు ఒక 4 గీతలు అటు ఒక 4 గీతలు, దాన్ని క్లిక్ చేసి కింద యాప్ పర్మిషన్స్ ఉంటాయి, కెమెరా డిజేబుల్ చేసే, మైక్ డిజేబుల్ చేసే, ఫైల్స్ డిజేబుల్, స్టోరేజ్ డిజేబుల్, కాల్స్ డిజేబుల్, అన్నీ డిజేబుల్ చేసేవనుకో, నీకు ఫోన్ కాదు కదా వాళ్ళేం రాదు. అలా అని చెప్పి యాప్ అన్ఇన్స్టాల్ చేయకు, నీకు ఎంత వడ్డీ పడ్డదు నువ్వు అని చూసుకోవాలి కదా. ఎప్పుడో చూసుకోవడం బదులు ఆ యాప్ ఉంచుకొని పర్మిషన్ మొత్తం ఆపేస్తే మొత్తం ఆ యాప్ మొత్తం మన కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది. అంటే అంతకుముందు ఫోన్ చేసి సావ దింగుతారు అవి మొత్తం తీసింగ్ ఇక నుంచి అయినా నీ వీడియోస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇంట్లో ఒక కబోర్డ్ మీద ఆడో పెట్టి వెళ్ళిపోతావు, ఇంట్లో మన పర్సన్స్ ఎవరైనా ఉంటారు, ఏదైనా కొన్ని విషయాలు వాడు రికార్డ్ చేసి మనం వాట్సాప్ పంపితే చూసి తట్టుకోలేం కాదు కదా మనం. ఇంకా అప్పుడు ఫుల్గా వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏది చెప్తే ఇంకా అదే సార్ కట్టేస్తాం సార్ అని చెప్పి ఒక రీతిలో ఉంటాం. ఎప్పుడైతే మనం ఆ సెట్టింగ్స్ మొత్తం, ఆ పర్మిషన్ మొత్తం ఎప్పుడైతే డిసేబుల్ చేస్తామో అప్పుడే ఎలాంటి ప్రాబ్లం అనేది మనకు ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోటి మన ప్రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి ఎవడైనా పలానా వ్యక్తి తెలుసా అంటే తెలియదు ఎవరు మీరు అని చెప్పి డీటెయిల్స్ అడగండి. వాళ్ళు చెప్తారు కదా మే క్యాష్ బిన్ నుంచి మాట్లాడుతున్నాం ఫలానా నుంచి, మాకు తెలియదండి సారీ రాంగ్ నెంబర్ అని చెప్పి ఒక 4 సార్లు చెప్పారు అనుకో, వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తారు అంటే వీడు మనల్ని బకరా చేశాడు, వీడు ప్రిఫరెన్స్ నెంబర్ తప్పిచ్చాడు అని చెప్పి వాళ్ళకు ఒక ఇది వస్తుంది. 2 ప్రిఫరెన్స్ నెంబర్కి ముందే చెప్పండి. పొరపాటున మీరు చెప్పకుండా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలాగో యాప్ పర్మిషన్ మొత్తము డినే కొట్టేసి మొత్తం ఆపేసి ఉంటారు, మీ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఏ మాట ఏ ఒక్క మొక్క కూడా చెప్పకుండా ఈ సినిమా స్టోరీ మొత్తం మీరు దాచేసుకున్నారు అనుకో,
పలానా వ్యక్తి తెలుసా మేము పలానా కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం అంటే అమ్మో మా వాడికి ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చిందేమో అని చెప్పి వాడు పెద్ద సునకానంద ఫీల్ అయ్యి, ఆ తెలుసండి ఎవరండి మీరు, ఆ తెలుసు మా వాడే మా తమ్ముడే ఎవడో ఒకడు చెప్తావాడు, చివరికి మీ వాడు 10,000 డబ్బులు తీసుకున్నాడంటే 10,000 తీసుకున్నాడా సర్లేండి చెప్తా అంటాడు. వాడిచ్చి మనకు చెప్తాడు, ఏ నేను కట్టాను నా దగ్గర పైసలు లేవని మనం చెప్తాం. ఇంకప్పుడు వాడు అక్కడ తగులుకుంటాడు వాడు ప్రిఫరెన్స్ నెంబర్కి, దెంగుడు మీద దెంగుడు, దెంగుడు మీద దెంగుడు. అందుకే ముందే ఒక విషయం ఇన్ఫామ్ చేయండి, ఈ క్యాష్ బిన్నే కాదు ఎలాంటి యాప్ అయినా ఇలాగే చేసుకోవచ్చు, కానీ క్యాష్ బిన్ని ముఖ్యంగా అవాయిడ్ చేసేయండి, అది తీసి అవతల దెంగండి, లేకపోతే మీకు అంత ఇంపార్టెంట్ కాదు సిమ్మే అంత ఇంపార్టెంట్ కాదు అది అనుకుంటే సిమ్ తీసి పక్కన దెంగండి, ఒక 3 నెలలు పక్కన దెంగిన తర్వాత మళ్ళీ ఇంకో 300-400 పెట్టి అదే సిమ్ తీసుకొని వాడండి, ఏం కాదు. మీరు ఓ టెన్షన్ ఫీల్ అయిపోయి కేసు అయిద్దా ఫైల్ అయిద్దా అంటే కేసు అవ్వదు, బొక్క అవ్వదు, ఏమీ అవ్వదు, అంత ఈజీగా కేసు అయ్యే మ్యాటర్ కూడా ఏమి కాదు ఇది. 10,000 ఎవడు కేసు చేస్తాడు, కోర్టులో వేసుకుంటారా, రా నువ్వు ఇచ్చావు 10,000 వేసావు 30-40,000 రా కోర్టులో చూసుకుందాం లీగల్గా అని చెప్పి దెంకపోవడము. వాడు మనకి ఇక్కడ ఫోన్లో దమ్కిస్తాడు, అక్కడ స్టెప్ కూడా వేయలేడు, అసలు వాడిని మనం లోన్ తీసుకుంటే వాడి జీవితంలో వాడిని చూడలేము. కాకపోతే ఒకటే ఫ్రెండ్స్, దీనివల్ల మనకి ఎఫెక్ట్ ఏంటంటే మన క్రెడిట్ స్కోర్ అనేది బాగా దెబ్బతింటుంది, అంటే మన ఫర్దర్గా ఫ్యూచర్లో కాకుండా ఇంకే యాప్స్లో కూడా మనకు లోన్ రావు. అరే భయ్ నాకు ఏ యాప్లో లోన్ వద్దు ఏమొద్దు, నాకు ముందు ఇళ్ళ నుంచి టెన్షన్స్ పోవాలనుకుంటే ముందు నేను చెప్పినట్టు చేయండి, కాదు కూడదు అనుకుంటే డబ్బులుంటే కట్టేయండి. ఎలాగో నా దాంట్లో 1,700 ఉన్నాయి, 17-25 ఇవి నేను పే చేసేస్తా, ఇవి పే చేసి మళ్ళీ 10,000 దెంగుతా, ఈసారి ఫిక్స్ అయిపోయినా, ఈసారి లోన్ కట్టేది లేదు సచ్చేది లేదు ఆ రెండు మొత్తం. ఎందుకంటే నా క్యాష్ బిన్ను మీరు ఫినిష్ అయిన లోన్ చూడండి, దగ్గర దగ్గర 80,000 దాకా ఉంటుంది, అంటే వాళ్ళకి నేను ఫర్దర్గా 40,000-50,000 వడ్డీ కట్టే అంటే 120-130 నా సంపాదన మొత్తం ఇలా దెంగించడానికే. దయచేసి ఇలాంటి చెత్తల ఫుడ్ బేకరీ యాప్స్ ట్రాప్లో పడమాకండి, ట్రాప్లో పడితే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు మేనేజ్ చేసి ఇళ్ళకి కట్టి మళ్ళీ ఇళ్ళకాడ లోన్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి వేసి లోన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ పడుతుంది కదా, ఆ 15 రోజుల్లో ఆ ఇంట్రెస్ట్ సరిపడే డబ్బులు మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ వేరే వాళ్ళకి డబ్బులు తీసుకొని ఎలా ఉండిద్దంటే కాళ్ళకు గన పాము చుట్టుకున్నప్పుడు ఎటు దూకలేక ఎటు దూకినా కాళ్ళ వెనకాలే వచ్చినట్టు ఇలా ఉండిద్ది ఇళ్ళతో పెట్టుకుంటే. అందుకనే మీరు డబ్బులుంటే కట్టేయండి, లేకపోతే ఉన్నప్పుడు కట్టేయండి. ఎలాంటి కేసు ఎలాంటి ఏది 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 అవ్వదు, ఎవరూ మీ ఇంటికి రారు, మీ ఇంటికి వచ్చి నిన్ను నీ మీద చేసి అంత మొగోడైతే ఎవరు లేడు మీ ఊళ్ళో వరకు. బయట అంటావా నువ్వు పక్క ఊరికి వెళ్ళి నేను తోపు తురమంటే నీ తాట తీసి బెండు పెడతారు, అది కాదు. మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారంటే ఏం చేయరు, నేను చెప్పినట్టు మొత్తం ఆపిదెంగండి, ఏం కాదు అలా ఇచ్చేయం కదా మళ్ళీ ఆపలేం కదా అని చెప్పి చాలామంది ఇదే అనుకుంటారు. ఒక్కసారి దిమాగ్ పెట్టి సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్ పర్మిషన్లోకి వెళ్ళి ఆ పర్మిషన్ మొత్తం ఆపండి అయ్యా, మీకు ఎలాంటి ఫోన్స్ రావు ఏం రావు. ఓ 100 వీడియోలు చూస్తారు యూట్యూబ్లో, ఏ వీడియోలో అయినా పర్మిషన్ ఆపండి అయ్యా మీకు ఫోన్ రావు అని చెప్పి చెప్పారా, యాప్ అన్ఇన్స్టాల్ చేసామంటాడు. యాప్ అన్ఇన్స్టాల్ చేస్తే ఏమైంది, నువ్వు ఎలాగో ఆడ సెట్టింగ్స్ మొత్తం పర్మిషన్ మొత్తం గ్రాండ్లో పెట్టి యాప్ అన్ఇన్స్టాల్ చేస్తావు, నువ్వు ఏది చేసినా అది నీకు ఫోన్లో వస్తూ ఉంటుంది, యాపే ఉంచుకొని ఇన్స్టాల్ చేయకుండా మొత్తం ఆప్ దింకితే ఎవడేం చేస్తాడు నిన్ను. ఒక్కడ ఎంత గుర్తుపెట్టుకో, వాడు ఫోన్లో ఉండి వాడు దమ్కిస్తాడు, వాడు మన ముందుకు వస్తే వాడు మనిషే మనం మనిషే, వాడు 2 దెబ్బలు దెంగితే మనం 3 దెబ్బలు దెంగుతాం, ఏం మనం తక్కువ తింటామా, అది కాకుండా మన ఇండియన్స్, అది కాకుండా మన తెలుగు వాళ్ళం, అసలు మనం ఎవరికి మాట వింటాం, మనం ఎవరికి మాట వినాం. ఓకే గాయస్, ముఖ్యంగా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కానీ ఏమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను కొంచెమైనా మీకు రిలీఫ్ అనేది అందించేలా ట్రై చేస్తాను. ముఖ్యంగా క్యాష్ బిన్ నుంచి సఫర్ అయ్యే వాళ్ళకైతే ఇది కొంచెం షేర్ చేయండి, వాళ్ళకు కూడా కొంచెం అలా ఆపుకుంటే కాల్స్ అనేది కొంచెం తగ్గుతాయి, మనకి ఎలాంటి గోళ ఎలాంటి సోది ఉండదు వాళ్ళతో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.